నిఫా వైరస్ కోవిడ్ కంటే ప్రమాదకరం, 40 నుండి 70% మరణాలకు అవకాశం, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్. కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ మరోసారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటి వరకు 6 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అందులో 2 మృతి చెందగా ప్రస్తుతం 4 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కాగా ఈ నిఫా వైరస్ కోవిడ్ కంటే అత్యంత ప్రమాదకరమైందని భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ తాజాగా హెచ్చరించింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ మాట్లాడుతూ, కోవిడ్ కేసుల్లో మరణాలు 2-3% మాత్రమే ఉండగా నిఫా వైరస్ తో 40-70% వరకు ఉంటాయని తెలిపారు. కేరళలో ఈ నిఫా కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలియడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ వద్ద 10 మంది రోగులకు సరిపడ మాత్రమే మోనోక్లోనల్ యాంటీబాడీ మందు ఉందని తెలిపారు. మరో 20 డోసుల మందులను ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేయనున్నట్లుగా వెల్లడించారు. ఇన్ఫెక్షన్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ మందు వాడాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అదేవిధంగా ఇప్పటికే విదేశాల్లో నిఫా బారిన పడిన 14 మంది రోగులకు మోనోక్లోనల్ యాంటీబాడీ మందు ఇచ్చారని, చికిత్స తర్వాత వారు పూర్తిగా కోలుకున్నట్లు ఆయన తెలిపారు.